కంటెంట్ నాడు కట్ అవుట్ చాలు బాస్. ఒక్క చిన్న పోస్టర్ చాలు పవర్ స్టార్ స్టామినా ఏంటో చెప్పడానికి. అక్కడ 49 సెకండ్ల టీజర్ ఏం చెప్పమంటారు బాస్ టీజర్ గురించి. అసలు ఆ టీజర్ మొత్తంలో హైలైట్ ఏంటంటే ఆ థీమ్ మాస్టర్ తమ్ముడులో పవర్ స్టార్ కనబడ్డాడు మళ్ళీ. నాకు చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నా నేను. ఏప్రిల్ మొత్తం సర్దార్ గబ్బర్ సింగ్ ఆన్ అ రాక్. హీఈస్ బ్యాక్ టు డూ సంథింగ్. గబ్బర్ సింగ్ కీప్ వెయిటింగ్. ఇప్పుడే విన్నానండి టీజర్. సాంగ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. సర్దార్ ఇస్ బ్యాక్ వన్స్ అగైన్. అసలు చూసి మైండ్ బ్లోయింగ్, పిచ్చెక్కిపోతుంది. పొద్దు నుంచి నేను ఆఫీస్లో ఉన్నా కానీ ఎప్పుడు వచ్చి దాన్ని వెయిట్ చేస్తున్నాను. వచ్చేసాడు, ఇంకా అందరు రెడీగా ఉండండి. పవర్ ప్యాక్ యాక్షన్ అండ్ సాంగ్స్ అండ్ అసలు ఆ కామెడీ, ఆ హార్ట్ మీద ఆ సీన్ ఏంటండి బాబు, గూస్ బంప్స్ వచ్చేసాయి అన్ని చూసి. తెలుగు టీజర్ ఎలా ఉందని, హిందీ టీజర్ ఇంకా పీక్స్. అసలు ఇంకా ఫ్యాన్స్ అందరికి ఫుల్ ఆన్ మీల్. సో గెట్ రెడీ, సర్దార్ ఇస్ బ్యాక్. సో ఆల్ ద బంగైస్ ఖబర్దార్. ఇప్పుడు దాకా మనం చూడని పండగ వస్తుంది, మనందరం కలిసి చేసుకునే పెద్ద పండగ వస్తుంది. ఏంటా పండగ అనుకుంటున్నారా? ఎక్కడ చూసినా కూడా సర్దార్ 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 గబ్బర్ సింగ్. ఒక అభిమానిగా పవర్ స్టార్ ని ఎలా చూడాలనుకుంటున్నానో అంతకు మించి టీజర్ లో చూశాను. టీజర్ ఎలా ఉందంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. హిస్ బ్యాక్ టు డు సంథింగ్. సర్దార్ టీజర్ చాలా బాగుంది. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్. అండ్ నా అభిమానాన్ని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. నిన్నే ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. హిస్ బ్యాక్ టు డూ సంథింగ్ అన్నారు. హీస్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్, వీ ఆల్ నో దట్. అండ్ ఫర్ ద బ్యాడ్ గాయస్ కబ్బర్ దార్ అన్నారు. అండ్ సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ టు సీ పవర్ స్టార్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. అండ్ లాస్ట్ ఒకటి, బొమ్మ కనపడితే తెరలు చిరిగిపోవాలా, కుర్చీలు ఇరిగిపోవాలా, గొంతులు చచ్చిపోవాలా. జై హింద్. ట్రైలర్ రిలీజ్ అయింది, తెలుగులో అద్భుతంగా ఉంది, హిందీలో అసలు ఇరగదీశాడు. అసలు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద, ఇంకా అది చూడాలని చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేస్తున్నాం. జై పవనిజం, జై పవర్ స్టార్. ట్రైలర్ సూపర్, చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ సూపర్. స్టైల్ అయితే ఇంకా పవర్ స్టార్ అనిపిస్తున్నాడు అంతే. 2008లో వచ్చింది జల్సా, 2012లో వచ్చింది గబ్బర్ సింగ్, 2016లో వస్తుంది సర్దార్ గబ్బర్ సింగ్. 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదే లీప్ ఇయర్. మా అందరికీ పవర్ ఇచ్చేవాడే గబ్బర్. వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ సర్దార్ గబ్బర్ సింగ్? ఆల్మోస్ట్ ఆల్ బాహుబలికి వచ్చినంత క్రేజ్ వస్తుంది. ప్రకాష్ రాజు గారు, 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, మాకందరికి సంతోషం, మాకు ఒక దేవుడు అని చెయ్యి ఎత్తి మొక్కుతున్నా. మహేష్ బాబు వస్తే బాగా డెవలప్ అవుతుందని ఆశలు ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా బాగా ఆశలు అయిపోయినాయి. అది మహేష్ బాబు రావడం లేదు, కనీసము ఎందుకు వస్తలేడో ఒకవేళ మేము గిట్టా